రాజన్న సిరిసిల్ల జిల్లా బైనపల్లి మండల కేంద్రం నుంచి కొదురుపాకకు వెళ్లే రహదారిలో బైనపల్లి శివార్లో ఉన్న పెట్రోల్ బంకు ముందు రోడ్డు రహదారి మధ్యలో గుంతలు ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలైనా కూడా అధికారులు దృష్టి పెట్టకపోవడం శోచనీయమని జిల్లా సిపిఎం పార్టీ కన్వీనర్ గురజాల శ్రీధర్ అన్నారు. గత 2 రోజుల క్రితము గుంతల వల్ల ద్విచక్ర వాహనం మీద నుంచి కింద పడి ఒక మహిళ నిండు ప్రాణం పోవటం జరిగిందని గుర్తు చేశారు. త్వరితగతిన రోడ్డుకు మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బైనపల్లి గ్రామ ప్రజలు ఎడపల్లి ప్రసాదు, ఎడపల్లి రాజేశం, చంద్రగిరి అరవింద్ పాల్గొన్నారు. రోడ్ల భవనాల శాఖ అధికారులకు కనబడడం లేదని చెప్పి సందర్భంగా సిపిఎం పార్టీ పక్షాన ఈ అధికారులను ప్రశ్నించడం జరుగుతుంది. గత 2 రోజుల క్రితం ఈ రోడ్డు డ్యామేజ్ వల్ల మహిళ ప్రాణం బలిగొనడం జరిగింది. ఆ మహిళ గ్రామం మారుపాక మరి అధికారుల నిర్లక్ష్యం మూలంగా మరి ఎక్కడెక్కడో మెయిన్ రహదారి అటువంటివి సిరిసిల్ల అక్కడక్కడ ఆ రహదారులను మాత్రం మరమ్మతు చేస్తున్నాం. మరి రోడ్ల భవనాల శాఖ అధికారులు మరి బోయిన్పల్లి మండలం మీద ఎందుకు దృష్టి పెట్టడం లేదని చెప్పి సందర్భంగా సిపిఎం పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. సామాన్యుల ప్రాణాలు పోతే కూడా స్పందించరని చెప్పి సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజల ప్రాణాలు కాపాడవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద, పాలకుల మీద ఉంది. కాబట్టి సాధ్యమైనంత ఇంతట్లో సాధ్యమైనంత త్వరలో ఈ రోడ్డును మరమ్మతు చేయాలని చెప్పి సందర్భంగా సిపిఎం పార్టీ పక్షాన ఈ అధికారులను డిమాండ్ చేయడం జరుగుతుంది.